హాయ్ వ్యూయర్స్, శ్రీ తెలుగు టెక్ ఛానల్కు స్వాగతం. మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొన్ని కోర్సులు తీసుకొని అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకు కొన్ని కోర్సులు నేర్పిస్తారు. వాళ్ళే ఎంప్లాయ్మెంట్ అనేది స్కీమ్ అనేది జనరేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్మెంట్ చూపిస్తారు, విత్ లోన్స్ కూడా వాళ్లకు ప్రొవైడ్ చేపిస్తారు. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అలాంటిది, ముద్ర లోన్స్ కూడా ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్లో ట్రైనింగ్ విత్ పార్టిసిపేషన్ చేయడానికి ఇది కృషి చేస్తుంది. సో ఈరోజు ఇది మనం టాపిక్ చూద్దాము. ఇది లింక్ అనేది వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేసి మీరు నేను చెప్పే విధంగా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ కోర్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కోర్సెస్ ఆఫర్డ్ అండర్ ఏటీఐ స్కీమ్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ 2017-18 ఇంటర్న్షిప్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రాఫిక్ డిజైన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్పి అండ్ సిసిఎన్ఏ, SQL సర్వర్ డిబిఏ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, అడ్వాన్స్డ్ జావా, డోంట్ నెట్ టెక్నాలజీ, నెట్ ప్రోగ్రామింగ్, 3D అనిమేషన్, మల్టీమీడియా అనిమేషన్, వెబ్ డిజైనింగ్. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చి 12th పాస్ ఖచ్చితంగా ఉండాలి, ఐడెంటిఫై ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ అయితేంది, పాన్ కార్డు, రేషన్ కార్డు, తగు ఐడెంటిటీ కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, కానీ దీని ప్రూఫ్స్ అనేది ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఓన్లీ, అంటే దీని అర్థం మనం ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా మనం కోర్సులో జాయిన్కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ సర్వ్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే ఎవరు తొందరగా అప్లై చేస్తారో ఆ బేసిక్ తర్వాతతోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నెంబర్స్ అనేది పూర్తిగా ఇక్కడ నేను మెన్షన్ చేసిన పీడిఎఫ్లో పూర్తిగా ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మీ నెంబర్ను కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం, అప్లికేషన్ ఫర్ టీఎస్ఎస్సిఎస్సి అంటే అప్లికేషన్ ఫర్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్లేట్ బిజినెస్, ఇంకా చాలా ఫారెస్ట్ గ్రోయింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నారు, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి డీటెయిల్స్ అనేది డేట్ ఆఫ్ బర్త్ మొత్తం పూర్తి అప్లోడ్, ఆధార్ కార్డ్, ఇవన్నీ ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్స్ అన్నీ సబ్మిషన్ చేసి మనకి ఏం కావాలో కోర్సు ఇంట్రెస్టెడ్ అనేది మనం కార్పెంటర్ అయినా పబ్లింగ్ అయినా ఈ డీటీ పైన మనం సబ్మిట్ చేసుకుంటే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేపిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఇక్కడ ఎన్ఐఎస్ఎంఈ జనవరిలో ఏ కోర్సులు స్టార్ట్ అయ్యాయో ఇక్కడ ఉంది, టీసీసీ ఎలిజిబిలిటీ ఇక్కడే ఉంది, జిఎస్టీ ఎక్స్పెన్స్ లిస్ట్ అంటే జిఎస్టీ వాళ్ళు ప్రస్తుతానికి దేన్ని మినహాయించారో ఈ లిస్టు కూడా ఇక్కడ ఉంది, బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీరు బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కోర్సు కూడా ఇక్కడ లభిస్తుంది. దీన్ని ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకుంటే మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ అండ్ కాంటాక్ట్తోనే మీరు ఆ కోర్స్ అనేది బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్స్ అనేది మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ పూర్తిగా పీడిఎఫ్ రూపంలో మీకు కనిపిస్తుంది, ఆ పీడిఎఫ్ రూపంలో మీరు చూసుకోవచ్చు. రిసోర్స్ సెంటర్ ట్రైబల్ ప్లాంటింగ్ ఇండియా, ఇక్కడైతే రిసోర్స్ నేచురల్గా రిసోర్స్ జరుగుతున్నాయో ఆ రీసెస్ను ఉపయోగించుకొని మనం ఎలా ముందుకెళ్ళాలనేది కూడా ఒక ట్రైనింగ్ కోర్సెస్ ఉంటుంది. బ్యూటీ అండ్ వెల్నెస్ అండ్ జ్యూయడ్ హ్యాబల్ ఎన్ఎస్ఎంఈ ఇన్ఫో అంటే బ్యూటీ ఎలా, ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా,
అనే స్కీమ్స్ ఎంఎస్పి తరఫున అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఫ్రీగానే. ఇదనేది పూర్తిగా గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ తరఫున ఇవి ఫౌండేషన్ నిర్వహిస్తున్నది ఎంఎస్ఎంఈ. పూర్తిగా ఎంఎస్ఎంఈ వీడియోస్ అండ్ ఇమేజ్ గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ 2017-18 క్యాలెండర్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. పూర్తిగా ఇవి నేను చెప్పిన డిస్క్రిప్షన్లో చెప్పిన వీడియో డిస్క్రిప్షన్లో పూర్తిగా ఇవి మెన్షన్ చేస్తాను. మీకైతే ఏ అవసరం ఉంటుందో ఆ అవసరంతో మీరు అప్లై చేసుకొని మీరు బిజినెస్లో గెట్ ఇన్ కావచ్చు అండ్ స్కిల్స్ కూడా పెంచుకోవచ్చు. ఇది ఎంఎస్ఎంఈ తరఫున వాళ్ళు ఇది నిరుద్యోగ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ ఎంఎస్ఎంఈ తరఫున మనం టాపిక్ నేర్చుకున్నాము, ఈ నోటిఫికేషన్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుంటాం. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో నేను వస్తాను.